अदे विधा मर हिंदूपूर् अन्नी पार्टी कल अखिल पक्ष एर्पड़ इकड़ हिंदूपूर जिला प्रकटी मरी मेडिकल कॉलेज चेयर वार उद्यमा स्टार्ट वालक अवकाश का हिंदूपुर अन्नी रंगा मुझे पाई रायल में प्रमुख वाणिज्य केन्द्र का उ दादापू रूम लक्ष जनाभा तो उ पटण हिंदूपुरा पारिश्रामिक हिंदूपुरा विद्यापर एंदो मे तक उन्मनि मेजेक విజయవాడ తర్వాత రవాణా రంగంలో హిందూపురము రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ రోజు అనంతపురం జిల్లాలో అనంతపురం తర్వాత అది పట్టణం ఏదైనా ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. హిందూపురాన్ని జిల్లాగా చేస్తామని చెప్పేసి అంబేద్కర్ సర్కిల్ లో ఆయన ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారు. ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మేరకే మేము డిమాండ్ చేస్తున్నాము. మేము వేరే ప్రాంతాలకు వ్యతిరేకం కాదు. పుట్టపర్త పెనుగొండ వాళ్ళకున్న అవకాశాలు చెప్పుకోవచ్చు, కానీ హిందూపురం ఈ రోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయి రాయలసీమలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉంది. దాదాపు 2 లక్షల జనాభా తోటి ఉన్నటువంటి పట్టణంలో 250 పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడ అనునిత్యము దాదాపు 2000 మంది అవుట్ పేషెంట్లు ఈ ఆసుపత్రిలో చూపించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 45000 మంది కార్మికులు కూలీలు ఇక్కడ చిన్న చిన్న చేతి వృత్తి పని చేసుకునేటువంటి వ్యక్తులు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. అందరూ ఆంధ్రప్రదేశ్లో బాగా వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది పార్టీలకు అత్యంతంగా అన్ని అఖిల పక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అదే ప్రజా సంఘాలు అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తప్ప ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. దయచేసి హిందూపురం అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని హిందూపురంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు చూసుకున్న తర్వాత హిందూపురం జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికీ అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే హిందూపురంలో కనీసం ఆర్డీ ఆఫీస్ లేదు, డిఎస్సీ ఆఫీస్ లేదు. ఈరోజు హిందూపురం పట్టణంలో 1 టోను 2 టోన్ రూరల్ అర్బన్ 4 పోలీస్ స్టేషన్ ఉన్నాయి. కానీ డిఎస్పీ దగ్గర పోవాలంటే పెనుగొండ పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ని ఇది ఏదైతే మా హక్కుగా మేము భావిస్తున్నామో అది నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. దాదాపుగా 100 సంవత్సరాలు ఉన్నటువంటి మున్సిపాలిటీ హిందూపురం దాదాపుగా 4 లక్షలు ఉన్నటువంటి జనాభా హిందూపురం ఆధ్యాత్మికంగా పెద్ద నేషనల్ లెవెల్లో ఉంది. హిందూపురానికి ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్లలో ఉంది. హిందూపురానికి పారిశ్రామికలు హిందూపురానికి విద్యాపరంగా ఎందులో మేము తక్కువ ఉన్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. పెనుగొండ ఇంకా ఇప్పుడు నగర పంచాయతీ మొన్న ఇంకా మున్సిపల్ ఎలక్షన్ కూడా జరగలే. 100 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్ర ఇక్కడ. ఇంకా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఒక ఎన్నిక కూడా జరగలే. కావాలి హిందూపుర జనాభా 2 లక్షలు, మన పెనుగొండ జనాభా వచ్చి 20 లక్షలు. మరి జనాభా ప్రాతిపత్తి తీసుకోవచ్చు, లేదంటే వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లోనే తీసుకోవచ్చు. ఇప్పుడు హిందూపుర లారీ ఓనర్ అసోసియేషన్ ఉంది. హిందూపుర లారీ ఓనర్స్ విజయవాడ తర్వాత అతిపెద్ద లారీ అసోసియేషన్. విజయవాడ తర్వాత రవాణా రంగంలో హిందూపురము రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది. ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం తర్వాత అది పట్టణం ఏదైనా ఉందంటే చిన్నపిల్ల నాడిద చెప్తాడు హిందూపురం ఉందని. పార్లమెంటుగా దాదాపు 17వ పార్లమెంట్ ఎన్నిక జరుగుతూ ఉంది. రాజ్యాంగం వచ్చే నుంచి పార్లమెంట్ కేంద్రంగా కొనసాగుతూ ఉంది హిందూపురం. హిందూపుర్ని జిల్లాగా ప్రకటించాలి, మిగతా ప్రాంతాలు ఎందుకు వద్దంటారు? గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానాల్లో హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఒక వాగ్దానం చేశారు, పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తామన్నారు. మేము ఆయన మాటల్ని విశ్వసిస్తాం. ఎందుకంటే మాట తిప్పని మడమ తిప్పని నాయకుడు అని చెప్పేసి ఆయన గౌరవనీయ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు ఇంకా ఎక్కువ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు నమ్మకం ఉంది ఆయన అంబేద్కర్ సర్కిల్లో ఎన్నికల వాగ్దానాల్లో చేసిన వాగ్దానము పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తారని. పార్లమెంటరీ నియోజకవర్గము హిందూపురము, హిందూపురంని ఖచ్చితంగా ఆయన జిల్లా చేస్తారు. ఇంకొక విషయం కంపేర్ చేస్తున్నారు పుట్టపర్తి పెనుగొండ అని. పుట్టపర్తి జనాభా పెనుగొండ జనాభా 14,000 25,000 జనాభా ఒక్కొక్క పట్టణ జనాభా. దాదాపు మున్సిపల్ జనాభానే 2 లక్షల చిన్న జనాభా ఉంది. ఇక్కడ పార్లమెంటరీ నియోజకవర్గం అయితే దాదాపు 6-7 లక్షల జనాభా అవుతుంది. ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి తీసుకుంటే 2.5 నుంచి 3-4 లక్షల జనాభా అవుతుంది హిందూపురం జనాభా. కాబట్టి మేము జనాభా పరంగా హిందూపురం ఎక్కువగా ఉంది,
జిల్లా చేయాలని మరియు 100 ఏండ్ల మున్సిపాలిటీ హిందూపురం ఈ పంచాయతీగా ఉన్నాయి పెనుగొండ గాని పుట్టపర్తి గాని పంచాయతీలుగా ఉన్నాయి ఇప్పుడు మున్సిపాలిటీగా మారబోతున్నాయి మారుతున్నాయి ఇంకా ఎన్నికలు కూడా జరగలేదు 100 ఏండ్లైంది హిందూపురం మున్సిపాలిటీ అయ్యి కాబట్టి మేము అడుగుతున్నాం 100 ఏండ్ల మున్సిపాలిటీ జనాభా పరంగా మేము ముందున్నాము అన్ని విషయాల్లోనూ హిందూపురం ముందున్నాము మాకు మాట ఇచ్చారు మెడికల్ కాలేజ్ ఇస్తాం మెడికల్ కాలేజ్ కూడా మేము అనుకూలంగా ఉన్నాము ఎందుకంటే 200 పడకల ఆసుపత్రి హిందూపురం పట్టణంలో ఉంది మరియు మెడికల్ వారి నియమ నిబంధనలకు అనుకూలంగా 6 నుంచి 7 కిలోమీటర్ లేక 10 కిలోమీటర్ల హాస్పిటల్ ఉండాలని చెప్పేసి కాబట్టి ఇది కూడా అనుకూలమైన పాయింట్ మాకు 6-7 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ స్థలాలు కూడా ఉన్నాయి స్థలాలు లేవని ఏమీ లేదు ఉచిత స్థలాలు ఉన్నాయి డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు ఉచితంగా మెడికల్ కాలేజీలకు మన హిందూపురం పట్టణంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి స్థలాలు అనుకూలంగా ఉన్నాయి జనాభా అనుకూలంగా ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలు అనుకూలంగా ఉన్నప్పుడు మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు హిందూపురాన్ని జిల్లాగా చేస్తామని చెప్పేసి అంబేద్కర్ సర్కిల్లో ఆయన ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారు హిందూపురం జిల్లా అవుతుంది ఎలాంటి శక్తులను హిందూపురం జిల్లా కావటానికి అడ్డొచ్చిన ఆ శక్తులు నిలవలేవు ఖచ్చితంగా దానికి ఎదురు తిరుగుతాం మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని లాబింగ్లు చేసినా మాకు పోలీసులు నోటీసులు వచ్చాయి కేసులు బుక్ చేస్తామని దానికి కూడా భయపడే ప్రసక్తే లేదు మొట్టమొదటి కార్యక్రమం జైలు భరో నుంచి మొదలు పెడదామని చెప్పినాము ఈ ఉద్యమాన్ని నిలిపే ప్రసక్తే లేదు జిల్లా సాధించే వరకు మెడికల్ కాలేజీ సాధించే వరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో కులాలకు మతాలకు వర్గాలకు వర్ణాలకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా హిందూపురంని జిల్లాగా మరియు మెడికల్ కాలేజ్ హిందూపురంకు సాధించే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నాం.